మన బుద్ధి వల్లే మనం భవిష్యత్తు అనేటటువంటిది మనం నిర్ణయించుకోగలుగుతామా? తాదృశీ జాయతే బుద్ధి వ్యవసాయోపి తాదృశ సహాయస్తా దృశ ఏవ యాదృశీ భవితవ్యవ భవితవ్యత. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఎవరికి ఎటువంటి బుద్ధి పుడుతుందో దానికి తగ్గట్టుగానే ప్రవర్తన కృషి ఉంటాయి, అతనికి తగ్గట్టుగానే సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా వాడికి కలబోయేటటువంటి దశకు, అంటే జాతకానికి కావచ్చు భవిష్యత్తు కావచ్చు, దీని అన్నిటికీ కారణం అవుతుంది అని. ఎవరి బుద్ధికి వాళ్లే, అంటే మీ బుద్ధిని బట్టే మీ జీవితం ఉంటుంది. ఎవరికి సరైన బుద్ధి ఉంటుందో ఇతరులకి సహాయం చేయడం కానీ, మంచి పనులు చేయడం కానీ, చదువుకోవడం కానీ, తెలివితేటలు ప్రదర్శిస్తూ బాగా కష్టపడి పైకి రావడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎవరైతే ఉంటారో ఈ ఏదైతే ఈ మంచి బుద్ధి ఉందో దానికి తగ్గానే ప్రవర్తన ఉంటుంది. మన బుద్ధి బాగుందనుకోండి మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, ఎవరికి హాని చేయకుండా మంచి చేస్తూ సహాయం చేస్తూను. మన బుద్ధి బాగుంటే బుద్ధికి తగ్గ పని బాగుంటుంది, పని బాగుంటే దానికి తగ్గ కృషి బాగుంటుంది, కృషి బాగుంటే దానికి తగ్గ సంఘంలో గౌరవం ఉంటుంది, దానికి తగ్గ సంఘంలో గౌరవం ఉంటే మనం చేసే పనులకి సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటే మనం తొందరగా ఎదుగుతాము, తద్వారా మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఆటోమేటిక్గానే మన జీవితానికి మన భవిష్యత్తుకి ఎవరు కారణమయ్యారు అంటే మనం ఆనందంగా ఉంటున్నాము, మనం సంతోషంగా ఉంటున్నాము, మనం గొప్పగా ఉన్నాము, ఎదుగుతున్నాము, అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు, సమాజం అంతా కూడా మనకి జేజేలు కొడుతున్నారు, సమాజం అంతా కూడా మనకి ప్రోత్సహిస్తున్నారంటే వీటన్నిటికీ ఒక లింక్ అయినటువంటి మూల కారణం ఏమిటి, మూల బీజం ఏమిటి అంటే కనుక మన బుద్ధే. ధర్మాన్ని అలాగే శాస్త్రాలని చదువుని విద్యని సంస్కారాన్ని ఇవన్నీ నేర్చుకుని వాటిని అనుసరించడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణం.